ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెక్షన్ల ఇష్యూ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిఆర్పీసీ 41A కింద విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. 2022లో సెక్షన్ 160 కింద కవితను సిబిఐ విచారించింది. అయితే అప్పుడు సెక్షన్ 160, ఇప్పుడు 41A కింద విచారణకు రావాలంటోంది. కవిత మాత్రం 41A నోటీసులను రద్దు చేయాలని లేదంటే విత్డ్రా చేయాలని సిబిఐని కోరుతోంది. మైనీ డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి దండరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. దండరాజ్, సెక్షన్ 160 41A వివరాలేంటి? చంద్రిక, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవితకు సిబిఐ నోటీసులు జారీ చేశారు. నిన్న హాజరు కావాల్సింది, కానీ దానికి ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే గతంలో అంటే 15 నెలల క్రితము 160 సిఆర్పిసి కింద తనకు నోటీసులు ఇచ్చారు. దానికి పూర్తిగా సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్పాను. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 15 నెలల తర్వాత 41A సిఆర్పిసి సెక్షన్ కింద కూడా తమకు నోటీసులు జారీ చేసినటువంటి వ్యవహారంలో తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానన్నట్టు ఆమె రిప్లై ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే గతంలో 160 సిఆర్పిసికిను అదేవిధంగా 41A సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు పలు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా తాను లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో చూసినట్టయితే మరో 6 వారాల పాటుగాను ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తగు షెడ్యూల్ పూర్తిగా ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కొనసాగించేటువంటి క్రమంలో తాను విచారణకు హాజరు కాలేనట్టు ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా సిబిఐకు ఏవైనా అనుమానాలు కానీ ఏదైనా వివరణ కావాలనుకుంటే మాత్రం తాను వర్చువల్ మోడ్లో మాత్రము విచారణకు సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా గతంలో చూసినట్టయితే 160 సిఆర్పిసి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ లా కానీ మరోవైపున ఇప్పుడున్నటువంటి 41A సిఆర్పిసి ఏం చెబుతుంది అనేది మాత్రం చాలా వరకు ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే 160 సిఆర్పిసి కింద చూసినట్టయితే ఏదేని ఒక కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆ వ్యక్తికి సాక్షిగా మాత్రమే పరిగణించి ఆ సాక్షి దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటిని కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తనకు తెలిసినటువంటి విషయాలు కావచ్చు, ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలలో సాక్షిగా మాత్రం పరిగణిస్తారనేది మాత్రం ఈ యాక్ట్ చెప్తుంది. అంతేకాకుండా ఒకవేళ సాక్షిని తదుపరికి సంబంధించినటువంటి ఎవిడెన్సులలో ఒకవేళ ముద్దాయనకు కూడా చేర్చే అవకాశం ఉందనేది రూల్ ఆఫ్ లా చెప్తుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కూడా చూసినట్టయితే ఎమ్మెల్సీ కవితకు 41A సిఆర్పిసి సెక్షన్ కింద ఇచ్చినటువంటి నోటీసులు చూసినట్టయితే ఆమెను ఇందులో చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులు చూసినట్టయితే ఇప్పటి వరకు 11 మంది ఈ కేసులో హై ప్రొఫైల్కి సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే కన్ఫెషన్ ఉందో దాని ఆధారంగా కూడా మరోసారి సిబిఐ విచారించినటువంటి క్రమంలోనే ఈ 41A సిఆర్పిసి చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఈ 41 సిఆర్పిసి సెక్షన్లో చూసినట్టయితే ఆమెను ఇచ్చేటువంటి వివరణతో పాటుగాను ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే సాక్షులను ప్రభావితం చేసినా లేకుంటే సాక్ష్యాధారాలను ట్యాంపరింగ్ చేసినా ఆ కేసు నుంచి ఆమె తప్పించుకుని పరారయ్యే అవకాశం ఉన్నా లేకుంటే మొత్తం సాక్షులకు సంబంధించి బెదింపులకు పాల్పడే అవకాశాలు ఉన్నందువలన తదుపరికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ప్రకారంగా కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్ను కలెక్ట్ చేసేందుకు ఈ 41 సిఆర్పిసి సెక్షన్లు నోటీసులు జారీ చేస్తారనేది రూల్ ఆఫ్ యాక్ట్ చెప్తా ఉంది. మొత్తం మీద చూసినట్టయితే 41A సిఆర్పిసికి సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు జారీ చేసి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో ఐఓ ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి డీటెయిల్స్ను కలెక్ట్ చేయడము, అదేవిధంగా 41A నోటీసులు ఇచ్చిన తర్వాత అందులో నిందితులుగా బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ప్రకారంగా ఒక 41A నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ తదుపరి యాక్షన్లో కూడా అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది అనేది మాత్రము 41A సిఆర్పిసి ఈ రూల్ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆమె గతంలో 160 సిఆర్పిసి సెక్షన్ కూడా ఆమె దాని విచారణకు సంబంధించిన వ్యవహారంలో రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 41A సంబంధించినటువంటి నోటీసులను ఆమె సబబు కాదంటూ ఆమె చెప్పడం జరుగుతుంది. ఏదైనా వర్చువల్గా సంబంధించినటువంటి వ్యవహారంలో తాను విచారణకు మాత్రం సహకరిస్తానని చెప్పడంలో ఈ 160 సిఆర్పిసి 41A సంబంధించినటువంటి రూల్ ఆఫ్ వ్యవహారంలో ఇప్పుడు చాలా వరకు ఈ సెక్షన్లు ఏం చెబుతున్నా అనే విషయంలోనే చాలా వరకు
ఆమె సంబంధించినటువంటి ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారో దానిలో తలమునకలయ్యారు. ఈ కేసు విచారణకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే 11 మంది నిందితులుగాను ఉన్నటువంటి వ్యవహారంలో అరెస్టు కావడం, చాలా వరకు హై ప్రొఫైల్గా ఉన్నటువంటి ఈ కేసు వ్యవహారంలో చాలా వరకు తెలంగాణలతో పాటుగాను దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు చంద్రిక. అయితే ధనరాజ్, మరి నోటీసులు ఇస్తే విచారణకు వెళ్ళడం లేదు కదా, మరి వెళ్ళకపోతే చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా, అంటే 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే కాగ్నిజబుల్ నేరంగా పరిగణిస్తారో ఆ వాటికి సంబంధించిన వ్యవహారంలోనే ఈ 41 CRPC నోటీసులు జారీ చేస్తారు. వాటికి ఎవరైతే నిందితులు కానీ సాక్షిగా పరిగణించినటువంటి వ్యక్తి విచారణకు మాత్రం హాజరు కాకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే రిప్లై ఉంటుందో దానికి బలమైనటువంటి ఆధారాలు లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్సు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారి మాత్రం ఖచ్చితంగా మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. లేకుంటే ఏదైతే నిందితురాలుగాను ఏదైతే సాక్షిగా పరిగణించేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తిగా లేనట్టయితే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే తదుపరికి సంబంధించినటువంటి ఏదైతే విట్నెస్ ఉన్నారో ఏదైతే నిందితులుగా పేర్కొంటున్నటువంటి వ్యక్తిని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించేందుకు గాను ఈ 41A CRPC కూడా ఈ నోటీసులలో పలు ఏదైతే ఎక్కడైతే విచారణ కొనసాగిస్తామో ఏదైతే నిర్దిష్టమైనటువంటి ప్లేస్ ఉంటుందో ఆ నోటీసులో కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా పేర్కొనడం జరుగుతుంది. దానికి రిప్లై రాకపోతే మాత్రం ఖచ్చితంగా విచారణ చేసేటువంటి ఏజెన్సీలు వారిని విచారించేందుకు గాను దర్యాప్తు సంస్థలు నేరుగా ఈ నిందితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వారిని నోటీసులు జారీ చేసి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఏదైతే 41A CRPC ఏదైతే నోటీసులు ఉందో దాన్ని అడ్డుకోకుండా ఉండేందుకనే 41A నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకొని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 41A అనేది మాత్రం ఒక మెజిస్ట్రేటు జారీ చేసినటువంటి వ్యవహారంలో అరెస్టు వారెంట్ను తప్పించుకోకుండా ఉండేందుకు గాను ఇటు దర్యాప్తు సంస్థలు ముందస్తుగానే 41A నోటీసులు జారీ చేసి ఆ నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నందువలన గతంలో 160 CRPC చూసినట్టయితే సాక్షిగా మాత్రమే ఆ కేసు సంబంధించినటువంటి సదరు ఇచ్చే సాక్షిని మాత్రము వివరాలను పొందుపరుస్తారు. 41A సెక్షన్ చూసినట్టయితే ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆమెను వాళ్లను ఒక నిందితురాలుగా పేర్కొంటూ ఛార్జ్షీట్లు కానీ FIR ECIR సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం పొందుపరిచినటువంటి ఎవిడెన్స్లను అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మొత్తం వారు విచారణకు సహకరించే విధంగా కూడా ఈ 41A CRPC రూల్ ఆఫ్ లా అనేది చెప్తుంది చంద్రిక.